బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? నిజానికి ఇక్కడ వైసీపీకి టీడీపీ గట్టి పోటీని ఇస్తుంది. జనసేన కూడా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ మద్దతుతో. అయితే టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న యుద్ధం ఆ పార్టీకి సంకటంగా మారింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని వైఖరితో విసిగిపోయిన టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ద వెంకన్న, నాగుల్ మీరా మీడియా ముందుకొచ్చారు. కేశినేని నానిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. కేశినేని నాని ఇదే వైఖరి కొనసాగిస్తే ఆయన తరపున చంద్రబాబు బెజవాడ పర్యటనకు వచ్చినప్పుడు కూడా తాము ఆ పర్యటనకు దూరంగా ఉంటామని బోండా ఉమ, బుద్ద వెంకన్న, నాగుల్ మీరా ప్రకటించడం గమనార్హం. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతినేసి డీలపడ్డ టీడీపీకి బెజవాడలో ఈ కొబ్బరి చిప్పల పంచాయతీ కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. బెజవాడ టీడీపీలో చాలా కాలంగా ఈ కొబ్బరి చిప్పల పంచాయతీ నడుస్తుంది. కొబ్బరి చిప్పల దొంగలు అంటూ గతంలో కేశినేని, బుద్ద వెంకన్నపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కేశినేని నాని బస్సుల రగడ, బుద్ద వెంకన్న కొబ్బరి చిప్పల రగడా వెరసి అప్పట్లో టీడీపీ బెజవాడలో ఆభాసుపాలైంది. 2019 ఎన్నికల్లో విజయవాడ పరిధిలో టీడీపీ దెబ్బతినడానికి పార్టీలో అంతర్గత కుమ్ములాటలే కారణమన్నది బహిరంగ రహస్యం. ఈసారి ఇంకాస్త ముందడుగు వేసి కమ్మా కాపు మధ్య రచ్చలా ఈ వ్యవహారాన్ని మార్చేశారు బెజవాడ టీడీపీ నేతలు. అంతేనా, కమ్మా వర్సెస్ బీసీ నేతలు అనే స్థాయికి వివాదం ముదిరిపోయింది. మరి ఈ వివాదంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.